హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ వరల్డ్. ఇవాల్టి స్పెషల్ మనం బొజ్జ గణపతికి బాగా ఇష్టమైన బెల్లం పాలతాలకుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నానండి. బెల్లం పాలతాలకులు నైవేద్యంగా పెడుతుంటాం కదండి. పాలతాలకులు చేసేటప్పుడు చాలామందికి పాలు విరిగిపోతుంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఈ బెల్లం పాలతాలకులు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో చూసిద్దాం. బోలెడన్ని టిప్స్తో ఈ పాలతాలకులను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. నేను వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా 2 టైమ్స్ కడిగిన తర్వాత ఒక 6 అవర్స్ పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. అలానే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గుప్పిడి వరకు సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. నేనైతే గుప్పిడి సగ్గు బియ్యంని చక్కగా వాష్ చేసుకొని వీటిని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకున్నా సరిపోతుందండి. నేనైతే 6 అవర్స్ పాటు నానబెట్టుకుంటున్నాను. 6 అవర్స్ తర్వాత జల్లెడ సహాయంతో వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయేలాగా ఇలా జల్లించుకోండి. ఇలా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ సహాయంతో చక్కగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఇలా ఫైన్గా పౌడర్ అయిన తర్వాత ఒకసారి జల్లెడ పట్టాలి. ఈ పాలతాలికలు అండి వినాయకుడికే కాదండి, చాలా ప్రాంతాల్లో అయితే శార కింద కూడా కొత్త పెళ్లి కూతురికి ఇచ్చి పంపిస్తారనమాట. ఇలా చక్కగా జల్లెడ పట్టుకోవాలి. ఇలా మనం చేత్తో పట్టుకుంటే ముద్దలాగా ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అలానే ఇక్కడ మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి 2 కుందీల బెల్లం సరిపోతుందండి. మీరు మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. చక్కగా ఇలా పప్పుగుత్తి సాయంతో ఇలా మెదిపానమాట. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఈ బెల్లం మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా చెప్పాలంటే 1/2 కేజీ బెల్లం సరిపోతుంది. ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అయితే చక్కగా కరిగిపోయిందండి. ఇప్పుడు తడిపి నీళ్ళలోకి ఈ సిరప్ని మనము కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒక జల్లెడ సహాయంతో కొద్ది కొద్దిగా సిరప్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. పిండి మరీ గట్టిగా అవ్వకూడదండి, అలానే జారుగా కూడా ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిండిని ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చేత్తో ఇలా కొద్ది కొద్దిగా ఇలా అనుకుంటే మనకి పాలతాలికలు అనేవి రెడీ అవుతాయన్నమాట. ఆ చేసిన పాలతాలికలన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా చేసుకోవడం కష్టం అనుకున్న వాళ్ళైతే చక్కగా ఒక చెక్క తీసుకొని దాని మీద కూడా చక్కగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసి ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది. చక్రాల గిద్దె సహాయంతో కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా పిండిని అయితే మనం పక్కకు తీసుకోవాలన్నమాట. నేనైతే ఇంత పిండిని తీసుకుంటున్నాను. కొద్దిగా పాలు తీసుకొని ఆ పాలల్లోకి ఈ పిండిని కలుపుకోవాలి. అసలు ఉండలేం లేకుండా చక్కగా ఇది పేస్ట్ అయిపోవాలన్నమాట. మీరు చేత్తో అయినా చక్కగా దీన్ని కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి 1 లీటర్ వరకు పాలను తీసుకుంటున్నానండి. 1 లీటర్ పాలని ఒక పొంగొచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి. మీ దగ్గర పాలు ఎక్కువ లేకపోతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే పాలు తాలికలు అనేవి పాలు ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా ఒక పొంగు రాగానే మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి. మనం సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి. చూడండి, సగ్గు బియ్యం అన్నది పర్ఫెక్ట్గా ఉంది. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్న పాలతాలికల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఒకే చెట్టున వేసుకోకూడదండి, పక్క పక్కన వేసుకోవాలన్నమాట. ఒకే చెట్టు వేసుకుంటే ఏంటంటే అతుక్కుపోతాయి, అందుకని చూసుకుంటూ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం పాలతాలికల్ని పాలలోకి యాడ్ చేసేసుకోవాలి. పాలతాలికల్ని వేయగానే కలుపుకోకూడదండి, 2-3 నిమిషాల తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట. వేయగానే కలుపుకుంటే పాలతాలికలు విరిగిపోతాయన్నమాట, అందుకని కాసేపు ఆగిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు పాలల్లో చక్కగా కుక్ చేసుకోవాలి. ఈలోపు కొన్ని యాలకుల్ని దంచుకోవాలి, అలానే డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి.
పాల తాలికలు అన్నవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పిండిని పాలలో కలుపుకున్నాను కదా, ఆ పాలని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ పిండి వేయగానే చిక్కపడిపోతుందండి, కొద్దిగా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా చల్లారిన తర్వాత ఇది ఎలానూ గట్టిపడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చివరిగా ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి అలానే బెల్లం సిరప్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం సిరప్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి, లేకపోతే పాలన్నవి విరిగిపోతాయి. ఇలా కొద్ది కొద్దిగా మీ టేస్ట్ని బట్టి సిరప్ని యాడ్ చేసుకోండి. చూడండి ఎంతో పర్ఫెక్ట్గా ఉండే బెల్లం పాల తాలికలు అన్నవి రెడీ అయిపోయాయి. ఇది మరీ జారుగా కాకుండా మరీ చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంది. అలానే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే జీడిపప్పుని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పాల తాలికలు రెడీ. ఈ బెల్లం పాల తాలికల్ని బొజ్జ గణపతికి నైవేద్యంగా పట్టి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.